చూసుకుంటే మహిళలకు అంతా మాట ఇచ్చారు, మద్య నిషేధం అని మాట ఇచ్చి మహిళల్ని మోసం చేశారు. ఈ ఐదేళ్లలో ఎక్కడా కూడా మద్యం సేవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గిన దాఖలాలు లేవు. సర్వే చూసుకుంటే 34% మంది మద్యం సేవిస్తున్నారు. కల్తీ మద్యం తాగి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ కల్తీ మద్యం అమ్మకాల్లో లక్షల కోట్లు లూటీ చేశారు. ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం, అధికారం వచ్చాక మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాల చర్యలు చేపట్టారు. అందులో ప్రముఖ నాయకులు మద్యం తయారీలో ఆరితేరి తయారీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలను మోసం చేసి మద్య నిషేధం అనే మాట తప్పిన వీళ్ళకి అంతా మహిళా శక్తి ఏకమంది రేపు సమాధానం చెప్తారు. రహదారులు, ఆర్ఎండ్బి రహదారుల దగ్గర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అది ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వం నడుచుకుంటుంది. రేపు కూటమి ప్రభుత్వం